ప్రాక్టికల్స్ ఎలాగైనా హార్డ్ వర్క్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకుంటాను. ద గ్రేట్ మూవీ నడే విడుదల. ద గ్రేట్ మూవీ మొత్తం ఫ్రే ఫ్రే ఫ్రే. అన్నయ్య ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు? బస్ లో ఎవరు ఇంటికి తీసుకెళ్ళి హీరోలు వచ్చారు. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదా కోసం వచ్చేది. సరదా ఏంట్రా? సరదా ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రే నేను బస్సులో వెతుకుతాను. బస్సులో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికినట్టు దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా నా అమ్మ, నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. ఆర్థికమైపోయిందమ్మా, అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను, ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం, అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్ళుగా నిన్ను అమ్మ మనసులో ఉంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి, రెండు చావులు జరగాలి. జరుగుతాయి. Oh!
రే బాసు, నీ టపాసు. రండి రండి. కలెక్టర్ ఆఫీస్ లో పనిచేసే అమ్మాయి బాబాయ్, మన శివాజీ ఫ్రెండ్ కూడా. నమస్కారం అండి. మా వాడు బాగా సీరియస్, నువ్వే కాస్తంత సోషల్ గా మాట్లాడాలి. బాబాయ్ వాళ్ళని కూర్చోబెట్టి కూసం సేపు హోటల్ క్లోజింగ్ ఇచ్చుకో. నేను అందుకు రాలేదు. ఇక్కడ వెంకటలక్ష్మి ఎవరు? మా అమ్మ. ఏమ్మా ఏమైంది? దుబాయ్ నుంచి వచ్చిన వాళ్ళ అన్నయ్య ఆవిడ ఆచూకీ కోసం అర్జీ పెట్టాడు. మా ఆఫీస్ తరఫున వాళ్ళని అక్కడికి పంపిస్తాం. బొడ్డోడా దృష్టవంతుడురా, వయస్సుకు మించి నానా సాకరీ చేశాడు, ఇంకేడు కష్టాలు తీరిపోయినట్టే. అమ్మా ఎక్కేనమ్మా చెప్పింది, దండం పెట్టు. దండాలమ్మా. అయ్యో, నా కోసం ప్యానాలు ఇచ్చే మా అన్నాడున్నాడు తెలియక ఇన్నాళ్ళు ఈడు సంపాదనతో బతికాను. ఆసుకి చెప్పి గొప్ప సాయం చేసావమ్మా. అది నా డ్యూటీ. రేపే మీ ప్రయాణం, రెడీగా ఉండండి. అంతా బాగానే ఉంది కానీ మరి ఆ కాట్రాజ్ పంపించాలి కదరా. అవును బాబాయ్. ఇక్కడే చాకరీ చేసేవాళ్ళు తప్ప ఆడెక్కడ వెళ్ళిస్తాడు? మా కర్మ మా తలరా తల ఉంటే ఎవరేం చేస్తారు? కాట్రాజ్ నేను ఒప్పిస్తాను. నిజమా? నిజమా తమ్ముడు? నువ్వు ఒప్పిస్తావా? ఒట్టే ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పను, ఒప్పిస్తానమ్మా. ఆడ నా కాళ్ళు నొక్కుతాడు, సమ్మగా ఒళ్ళు పడతాడు. ఆడెళ్ళిపోతే ఈ పనులన్నీ ఎవరు చేస్తాడరా? ఎరా నువ్వు చేస్తావా? నువ్వు నువ్వు ఎరా నువ్వు చేస్తావా? అదే ఏం నొక్కుతున్నావురా నీ అయ్యా? పైన బాగానే నొక్కుతున్నావురా, మరి కింద కాళ్ళ సంగతి ఏంటి? మంచి పట్టుందిరా నీ దగ్గర, నువ్వు ఆడదానిగా పుట్టుంటే పర్మనెంట్ గా ఉంచుకునేవాడి. వాడు పోవచ్చు, మీరు పోండి. సంజానే తోనే తానే నేనాను, అవతుంబక తానే అంబి లంబాను. చతురసాగర పర్యంతం గృహబ్రాహ్మణేత్ర శుభం భూయాత్ వశిష్ఠగోత్రో భోస్య డ్రామాచారి శర్మణః. ఏంటిది? ప్రేమలేఖ నాకు? డ్రామా డ్రామా నీకు కాదు, నీలవేణికి. పెళ్లికాని ఆడపిల్లకు నేరుగా ప్రేమలేఖ రాయడం సాంప్రదాయం కాదు. ముందు మీరు చదివి నచ్చితే నీలవేణికి ఇవ్వండి. సో స్వీట్. నచ్చకపోతే చింపేయండి. నేను తప్పకుండా ఇస్తాను. ఏమంది? మడిచి జేబులో పెట్టుకోమంది. అంత మాటందా? నేను బేషుగ్గానే ప్రేమించానే, ఈ తిరస్కారం ఏమిటి? నాలో లోపం ఏమిటి చెప్పు సదా. ఐ డిమాండ్ అన్ ఎక్స్ప్లెనేషన్. యు నో నీకేంటి ఎక్స్ప్లెనేషన్? నన్ను రిజెక్ట్ చేయగలిగా? We'll go out and we'll do some yeah man. నీ కోసం వంద రకాల పూలు తెస్తా, వెయ్యి రకాల పక్షులు తెస్తా. సుమో టాటా సుమో. తొక్కలో సోదంతా వద్దు, ఓ 50 రూపాయలు కొట్టిచ్చు, నేనే సెట్ చేస్తా. లంచం లంచం లంచం, పిలిస్తే లంచం, పలికితే లంచం, పేరడుగుతే లంచం, ఊరడుగుతే లంచం, లవ్ చేయడానికి లంచం, లవ్ లెటర్ రాయడానికి లంచం. అందుకే లవ్ ఫెయిల్యూర్స్ లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది. మీలాంటి వాళ్ళను ఊరికే వదిలిపెట్టడి అప్రదిష్టుడు. Hey man, go and get my neelu. Go. Hey, ee apradishtudu ante ne bayam leda, ninnu nenu champestha. Emandi apradishtudu garu, chattani manam chethulu teesukogudandi. Are dramaachari, no love letter isthadi neke vichindi. Hey, niki moodu mukkala tellakaitham, deenu nenu bratkani ivanu.
అరే సుమో చచ్చిపోతున్నా, నా దారి కడ్డు రావద్దు, ఒక్కొక్కటి పని అవుట్. అరే డ్రామాచారి, ఈ దెబ్బతో అరే సుమో డ్రామాచారి చచ్చాడు, సుమో చచ్చాడు, ఇప్పుడు అప్రతిష్ఠ నుంచి నిన్నెవడు కాపాడతాడే? వెనక్కి తిరిగినంత మాత్రాన్ని అప్రతిష్ఠ నుంచి తప్పించుకోలేవు. ఎక్కడికి? లక్ లక్.